గురువాస్తు యూట్యూబ్ వీక్షకులందరికీ నా నమస్కారాలు ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇంటి నిర్మాణంలో హాల్లో బీమ్స్ లేదా పిల్లర్స్ రావచ్చా లేదా అన్నటువంటి అంశం గురించి మాట్లాడుకుందాం ఈ టాపిక్ గురించి ప్రీవియస్గా కూడా మనం వీడియోస్ చేసాం అయినప్పటికీ కూడా ఒకసారి రిమైండ్ చేయడం కోసం మళ్ళీ వీడియోస్ చేయడం జరుగు ఈ వీడియో చేయడం జరుగుతుంది రీసెంట్గా చూసినటువంటి కేస్ స్టడీస్ దృష్ట్యా ఇంకొకసారి ఈ వీడియో చేయాలనిపించి చేయడం జరుగుతుంది ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్ మీకు గల ఏ వాస్తుపరమైన సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీ వాస్తుపరమైన సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు టాపిక్లోకి వెళ్లే ముందు మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అన్ని సోషల్ మీడియాస్లో మా వీడియోస్ని సజెస్ట్ చేయండి తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది టాపిక్లోకి వెళ్ళిపోతే ఇక్కడ మీరు ఇమేజ్లో ఒకసారి గమనిస్తే హాల్ మధ్యలో ఈ విధంగా యాక్చువల్గా ఇదంతా ఒకటే హాలు ఈ హాల్కి మధ్యలో ఏం చేశారంటే వంటగది కోసం ఇలాగ పార్టీషన్ తీసుకోవడం జరిగింది అయితే ఓవరాల్గా మొత్తం హాల్ తీసుకున్నప్పుడు ఈ మధ్యలో ఇక్కడ భీమ్ అనేది రావడం జరిగింది బయటికి తర్వాత ఇంకొక ఇమేజ్ మీరు గమనించినట్లయితే కరెక్ట్గా సెంటర్లో ఒక పిల్లర్ అనేది రావడం జరిగింది హాల్కి అయితే ఇది కమర్షియల్ పర్పస్ తీసుకున్నటువంటి ఇది కాబట్టి ఓవరాల్గా దాంట్లో మనకి మిడిల్లో పిల్లర్ అనేది రావడం జరిగింది ఇక్కడ వచ్చేసి ఇంటికి సంబంధించి హాల్లో భీమ్ రావడం జరిగింది ప్రీవియస్గా కూడా కొన్ని వీడియోస్లో మనం నిలువుగా పిల్లర్స్ రావడం వీటి గురించి ప్రస్తావించడం జరిగింది మనం ఇప్పుడు దాకా చూసినటువంటి అన్ని కే స్టడీస్లో కూడా అది హాల్స్ కావచ్చు లేదా కమర్షియల్గా తీసుకున్నటువంటి షాపులకు కావచ్చు కొన్ని కొన్ని ఇతర ఇతర వేరే వాటికి కూడా కావచ్చు దేనికైనా సరే ఈ విధంగా మనకి నిర్మాణంలో గర్భ నిర్ణయం చేసినటువంటి నిర్మాణాలకి ఎప్పుడైతే ఈ విధంగా పిల్లర్స్ అనేవి అవాంతరాలు ఏర్పడతాయో కన్స్ట్రక్షన్ ముందుకు వెళ్ళకపోవటం ప్లాస్టింగ్లు అయ్యి ఆగిపోవటం లేదా ప్లాస్టింగ్లు కాకుండా ఇల్లు ఆగిపోవటం ఫినిషింగ్ స్టేజ్లో ఇల్లు ఆగిపోవటం ఇటువంటి అన్ని స్టడీస్ మనం చూడడం జరిగింది ఈ ఇమేజ్లో మీరు చూసినట్లయితే ఫినిషింగ్ వర్క్ అంతా అయిపోయింది ప్లాస్టింగ్ అయిపోయింది ఇంట్లోకి వెళ్ళలేని పరిస్థితి ఇల్లు ముందుకు వెళ్ళలేని పరిస్థితి మిగిలిన వర్క్ ఇక్కడ వచ్చేసి చూస్తే ప్లాస్టింగ్ అంతా కన్స్ట్రక్షన్ అంతా అయిపోయింది ఇంకా మధ్యలో ఈ విధంగా ఆగిపోయినటువంటి పరిస్థితి అన్నమాట మిడిల్లో కాబట్టి ఏంటంటే మనం ఇప్పుడు దాకా గమనించినటువంటి అన్ని కేస్ స్టడీస్ కూడా ఇప్పుడు రీసెంట్గా మనం చూసిన వాటిలో తీసుకున్నటువంటి ఇవి ఒక రెండు ఫొటోసు కానీ ఎక్కువ శాతం చాలా 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 కేస్ స్టడీస్లో ఈ విధంగా హాల్లో కావచ్చు కమర్షియల్ ఏదైతే ఉంటుందో వాటిలో కావచ్చు ఈ విధంగా మధ్యలో బీమ్స్ పిల్లర్స్ వచ్చినప్పుడు కన్స్ట్రక్షన్ ముందు ప్రాబ్లం అవుతుంది ఒకవేళ కన్స్ట్రక్షన్ అయిపోయింది అని అనుకుంటే అందులోకి వెళ్ళిన తర్వాత చాలా ఇబ్బందులు అనేవి ఫేస్ చేయాల్సి వస్తుంది ఇంటి యజమాని కాబట్టి ఏంటంటే సాధ్యమైనంత వరకు వీటిని అవాయిడ్ చేయండి వీటిని అవాయిడ్ చేయడం ద్వారా మానసిక ప్రశాంతత కూడా ఉంటుంది ఎందుకంటే ఎప్పుడైతే ఇలా వచ్చి మనకి కన్స్ట్రక్షన్ ఆగిపోతుందో ఎప్పుడు కూడా ఆ ఇంటికి సంబంధించి దిగులు అనేది ఉంటుంది అది ఏదైనా సరే ఆ కన్స్ట్రక్షన్కి సంబంధించి ఇంకా పూర్తి కాలేదు ఇంకా పూర్తి కాలేదు అనేటువంటి భావన అనేది ఉండిపోతుంది దానికి సంబంధించి ఎప్పుడు కూడా బాధ మిగిలిపోతుంది కాబట్టి ప్లానింగ్ తీసుకున్నప్పుడు ఇటువంటి చిన్న చిన్న జాగ్రత్తలు ఇలా దొరలకుండా తీసుకోవడం వల్ల ఏంటంటే కన్స్ట్రక్షన్ సకాలంలో పూర్తవుతుంది తర్వాత ఇంట్లోకి కానీ షాప్లోకి కానీ వెళ్ళిన తర్వాత అంత బాగుండడానికి మంచి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే మన వీక్షకులు ఈ విధంగా కొత్త నిర్మాణాలు చేపడుతున్నట్లయితే ఈ విధంగా వచ్చేటువంటి ఏదైనా సరే అవాయిడ్ చేయండి తద్వారా మంచి ఫలితాలు పొందుతారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్